వాళ్ళు రాసేసి వాళ్ళు నడిపేస్తున్నారు అది తప్పు. రెండో పాయింట్ ఏంటి, ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనేటువంటిది డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు బాబు గారు ఇంతకాలం కూడా. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితే కనుక బెదవాడ గుంటూరులో భారీగా రేట్లు పెరిగినాయిగా అప్పుడు, దాని మూలంగా మరి ఆ ప్రాంతాలు అభివృద్ధి సాధించినాయా, పరిగెత్తేది కాస్త నిలబడిపోయేది. ఎందుకని, ఒక స్టేజ్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అని. ఇప్పుడు హైదరాబాద్లో ఒక బంజారా హిల్స్లోను జూబ్లీ హిల్స్లోను 100 కోట్లు అంటే కొంటారు, అదే శంషాబాద్ షాద్నగర్లో 5 కోట్లు అంటేనే కొంటారు, అంతమించి ఎక్కువ కొనరు. అది మనం దానివల్ల ఏమైంది, 100 కోట్లు ఉన్నటువంటి ఏరియాలో ఎవడన్నా సామాన్యుడు బతుకుతాడా, 5 కోట్లు ఉన్న చోట సామాన్యుడు బతుకుతాడా? ఈ రెండు సిటీల్లో ఏమైంది, ఈ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో మధ్యతరగతోడు నలిగిపోయాడు, పేదోడు నలిగిపోయాడు. ఏంటది, ఇల్లు అది కావాలంటే అంతకుముందు 1500 ఉండేది, 5000 అయిపోయింది. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇది నాట్ ఏ డెవలప్మెంట్. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల భూ యజమాని లాభపడతాడు. ఈవెన్ మధ్యతరగతి అయినా తమ ఇంటి రేటు పెరిగిందని అమ్మేసుకుని ఆడుకెళ్ళి ఉంటాడు, వాడు అమ్మేసుకోవాలి రేటు పెరిగిన. లేదు ఇప్పుడు ఆయన దిగిపోయిన తర్వాత రేట్లు మళ్ళీ డౌన్ అయినాయి, ఇళ్ళ రేట్లు ఇప్పుడు ఏమైపోయినట్టు, మళ్ళీ కొనుక్కుంటారా ఎవడన్నా అదనంగా ఇంకోటి?